ముందుగా ఈ మధ్యాహ్నం పూట ఆదివారం మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి ఫిగర్ సినిమా చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అందరికీ కూడా. సో మీరు ప్రశ్నలు ఏమైనా అడగండి, చెప్తాను సినిమా గురించి చెప్పండి. అవునండి, మాది లంకల గన్నవరం. డొక్కా సీతమ్మ గారి మనవడు మా తాతగారు డొక్కా రామభద్రుడు గారు. సో ఆయన మనవలం, నేను మన రామభద్రుడు, తమ్ముడు వంశీ డీసీలో ఉంటాడు. సో పల్లకి అనే కథ నేను 12 ఏళ్ల క్రితం రాసుకున్న కథ, చిన్న కథ, 2.5 పేజీల కథ. నా పల్లకి అనే కథ సంపుట్లో ఉన్నటువంటి కథ. మారుతిరావు గారు, బాపు రమణులు, ఇంకా వీరంతా కూడా ముందు మాట రాసినటువంటి, వాళ్ళకి బాగా నచ్చినటువంటి ఆ పల్లకి కథా సంపుటి అనమాట. వారు ఉండగా సినిమా చేద్దాం, వాళ్ళిద్దరూ ఉండగా అనుకున్నాం వెళ్ళిపోయారు. సో వారికి అంకితం ఇచ్చిన సినిమాని, మేము చిన్నప్పుడు ఇవన్నీ చూసిన సంఘటనలు, దృశ్యాలు. ఇంకొకటి, పల్లకి కథలో 60% మా కుటుంబ కథ ఉంది. సో అందుకని ఇన్ని కథలు రాసిన ఆ కథ అంటే నాకు ఇష్టం. మీకు సినిమా తీసినప్పుడు అంటే ఏ రకంగా అంటే పలానా వాళ్ళైతే బాగుంటుందని ఎలా అంటుంది? అంటే ఎల్బి శ్రీరామ్ చాలా చక్కగా చేశారు. ఎల్బి శ్రీరామ్ ఇంత నిడివి ఉన్న సినిమా జనం ఉండవు, చిన్న రోడ్ ఉంటుంది అక్కడ ఈ సినిమాలో. అంటే నేను కథ రాసుకున్నప్పుడే వాళ్ళని అనుకుని రాసుకున్నాను, ఎల్బి శ్రీరామ్ గారిని, భరణి గారిని, ఇంకా ఆ విశ్వేశ్వరం గారి రోల్లో ఇద్దరు విశ్వనాథ్ గారు కానీ ఇంకా భారతిరావు గారు కానీ ఎవరైనా ఓకే అని అనుకున్నాను. సో భరణి గారు 6 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు అట్లా అంటే కథ చదివి, ఫనీ ఇది 27 మినిట్ షార్ట్ ఫిల్మ్ అవుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పారు. అయితే నేను దానికి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను, తర్వాత కథలో లేవు అవి. సో యాడ్ చేసుకుని ఒక 40 మినిట్స్ మూవీ చేశాను అనమాట. సో కథ రాసుకున్నప్పుడే వాళ్ళు అనుకున్నాను, నేను అంటే ఆలోచించడానికి ఏం ఖర్చు అవ్వదు కదా, మనం డ్రీమ్ చేయడానికి ఖర్చు అవ్వదు కదా, సో వీళ్ళు ఉంటే బాగుంటుంది అని రాసుకున్నాను అనమాట. అది 12 ఏళ్ల కళ ఇది. అంటే ఎంతో మంది వద్దు చెప్పిన వాళ్ళు, ఏదో చెయ్యని చెప్పిన వాళ్ళు, ఎందుకంటే మంచి చెప్పేవాళ్ళే కాబట్టి వద్దని చెప్పారు. మారుతిరావు గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చి అట్లాంటాలో ఉన్నారు. మారుతిరావు గారు, శివాని గారు అందరూ పరిచయం బాగా. అయితే మారుతిరావు గారు, ఆయన కథ చాలా నచ్చింది, ఆయన ముందు మాట రాశారు పల్లకీకి. తర్వాత స్క్రీన్ ప్లే రాసి పంపించాక ఇంకా బాగుంది స్క్రీన్ ప్లే అన్నారు, బట్ ఇలా వచ్చి చేస్తాను అంటే తిట్టారు, నువ్వు రావద్దు చెయ్యొద్దు, నేను ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండి నేను చెప్తున్నాను నీకు, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావంటే నువ్వు అనుకున్న దానికి 4 రెట్లు బడ్జెట్ అవుతుంది, సినిమా పూర్తవ్వదు, ఒక చేదు అనుభవంతో వెనక్కి వెళ్తావు, రావద్దు, ఒక 7 చెప్పి చూశారు. కానీ నా పిచ్చి నాది, లేదండి ఎవరన్నా పోనీ, నా డబ్బులు కాదు, నా డబ్బులు ఉంటే నేను ఎప్పుడో తీసుకుందును, ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే వచ్చి చేయించా, ఏంటంటే వాళ్ళ డబ్బులు మాత్రం ఎందుకు ఖర్చు పెడతా ఉంటాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి దీనివల్ల, వెనక్కి ఏమైనా డాలర్ రావాలా? అంటే నేను అలాగా డాలర్ అక్కర్లేదు అనుకునే ప్రొడ్యూసర్నే వెతుక్కుంటానండి మీకు ఓకేనా అంటే, సరే మీ ఇష్టం, దొరికినాడు నాకు చెప్పన్నారు. అంటే ఈ పారామౌంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని, మన ట్రెడిషన్ని, దీనికి సంబంధించిన అంశాలన్నిటికీ కూడా వారు సపోర్ట్ చేస్తారు ఎప్పటి నుంచో. అంటే ఈ అసోసియేషన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ స్క్రీన్ ప్లే వినిపించి మీరు ఈ అసోసియేషన్ పెద్ద నేషనల్ అసోసియేషన్కి వాటికి ఎప్పుడైనా కన్వెన్షన్స్ అయితే ఇచ్చే దాంట్లో 10% కూడా ఉండదండి నా బడ్జెట్, బట్ ఇది నేను తీద్దాం అనుకుంటుంది. బట్ ఒకటి ఏంటంటే మొట్టమొదటిది కాబట్టి దీని నుంచి నేను ఒక పైసా వెనక్కి ఆశించట్లేదు, అన్లెస్ నేను డివిడీలు చేసి దానికి కాస్ట్ ఇదైతే తప్పితే సినిమా చేసి చూపించే వరకు అంతా ఫ్రీ. అంటే ఆయన అన్నారు, స్క్రీన్ ప్లే వినిపించండి, నేను విన్న తర్వాత నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఏసెట్ లేకంటే ఎంత బాగుంది అంటే, మీరు ఒకటే కండిషన్ ఏమిటంటే మీరు మంచి సినిమా చేయండి, అందరూ చూసే సినిమా చేయండి అంటే, దీని నుంచి నాకు ఒక డాలర్ వెనక్కి అక్కర్లేదు, ఎంత అవుతుంది అంటే చెప్పాను, చెప్తే అంత అవ్వదు మీకు అంతగా డబుల్ అవుతుంది, సో మీరు వెళ్ళి చేయండి అన్నారు. నేను అన్నాను, ఇంతకన్నా 1 రూపాయి ఎక్కువైనా నా దాంట్లో పెట్టుకుని నేను లోన్ తీసుకుని చేస్తానండి అని చెప్పాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఫస్ట్ టైం ఇప్పుడు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా అంటే నా ప్లానింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ నా టీం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తానండి. సో ఆయనకు చెప్పిన దానికి $2000 తక్కువకే నేను బడ్జెట్లో చేశాను అనమాట. సో
అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ సహకరించారు దీనిలో. సో కలిసి వచ్చింది అంత. నేనే రాశానండి పాట. థ్యాంక్ యూ. ఆ పాట అది ఒక భావం ఏంటంటే, కన్యవధువు నొసటిపై కళ్యాణ తిలకానికి ఆకాశం అనే అద్దంలో ఆకాశ దర్పణ అన ఆభాతి పల్లకి, అంటే ఆ దర్పణం ఇలా ఉంది. సో ఈ కళ్యాణ తిలకం రివర్స్ అయ్యి పల్లకీలా ఉంది ఆకాశంలో. అదే ఫస్ట్లో నక్షత్రాలను కలిపి నేను పల్లకీలా చూపించాను కదా. సో అది కొత్త భావం అనిపించింది నాకు అన్నమాట. సో అది రాసి బాలుగారికి పంపించిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పారు, ఎంత చక్కగా రాశారు ఫాండ్ గారు, నేనే పాడతాను, మీరు ఏ రోజున వస్తున్నారు ఇండియా అని చెప్పాను. దానికి 2 రోజుల ముందే సీడీ చేసి మాధవపేట్ సురేష్ గారికి ఇచ్చేసారు. సురేష్ గారు కూడా 4 ట్యూన్స్ ఇచ్చారు నాకు ఈ పాటకి. ఒక 1 వీక్ వర్క్ చేసి 4 ట్యూన్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి నేను ఈ ట్యూన్ పిక్ చేసుకున్నాను. సో ఫైనలీ ఇట్ వర్క్డ్ అవుట్. చెప్పండి. తోడ పెళ్లి కొడుకుగా ఎక్కారండి మా బాబు పెళ్లిలో 75లో కేసనకూరు అనే చిన్న పల్లెటూళ్ళలో మా బావ పెళ్లికి అప్పుడే నేను ఫస్ట్ టైం పల్లకి చూడడం కూడా, అదే అలా గుర్తుండిపోయింది. తర్వాత ఇంక మేము అలా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడికి ఎగురొచ్చి ఇవన్నీ ఎగిరి, బట్ ఆ పల్లకి అనేది అప్పుడు ఎక్కడ జరిగింది. ఎప్పుడైనా సినిమాకి పోయినప్పుడు అందరూ బయటికి రాగానే అడుగుతారు బాగుందా అని, కానీ నేను చెప్తాను ఏ విధంగా తీశారు అని అడిగితే బాగుంటుంది అని అనుకున్నాను. ఈ సినిమా మీరు డైరెక్ట్ చేశారనుకుంటాను. నేను టెక్నికల్ ఆస్పెక్ట్ ఎక్కువ చూస్తాను సినిమా తీసినప్పుడు. సినిమాలో మీరు ఫస్ట్ టైం తీశారో నేను గొప్పతనం ఏమి చూశానంటే, ప్రతి వాళ్ళు కెమెరా షాట్ ఉంది, ఆ కెమెరా షాట్ మీరు జూము ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎప్పుడు ఆ సబ్జెక్ట్ని ఆ ఫ్రేమ్లోకి తీసుకురావాలన్నది చాలా గొప్పగా చేశారు ఫస్ట్ టైము. రెండోది వచ్చి ఎడిటింగ్ ఈజ్ ఏ ఆర్ట్ అండి. ఆ ఎడిటింగ్ మీరు ఫ్లాష్ బ్యాక్ నుంచి ఫార్వర్డ్కి రావటం ఒకటి, ఆ ఎడిటింగ్ చేయటంలో కూడా చాలా ఎక్కడ నేను ఫాల్ట్ పట్టుకోలేకపోతున్నాను, అది నా యొక్క ఇన్ఎఫిషియన్సీ ఏమో అనుకుంటున్నాను. రెండోది ధరణి గారు గుడికొచ్చి గుడిలో పూజారితో మాట్లాడి వెళ్ళిపోతూ ఆయన చెప్పులు తొడుగుతుంటే మీరు చెప్పుల్ని షూట్ చేశారండి, దాని మీద బాటా కానీ జనరల్గా డైరెక్టర్లు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ పేర్లు పెట్టుకొని డబ్బులు చేస్తారు, అది చాలా ఇంట్రెస్టింగ్ కాబట్టి ప్రోడక్ట్ ప్లేస్మెంట్ చేస్తారు. నేను అంటే ఊరికే అంటే ట్రాన్సిషన్ మరి అక్కడ బ్లాక్ అండ్ ఫేడ్ అవుట్ ఇది చేయకుండా ఆయన వెళ్ళారు చెప్పడం కోసం. అండ్ ఆల్సో ఏంటంటే గుళ్ళోకి వెళ్ళే ముందు మనం అంటే ఎన్ఆర్ఐలు ఎక్కువ చూస్తారు, అంటే ఇండియన్స్ కన్నా మైన్ అంటే నాన్ ఇండియన్స్ ఎక్కువ చూస్తారనే ఉద్దేశంతో ఒక ట్రెడిషనల్ చెప్పులు ఇప్పాలి, లోపలికి వెళ్ళాలి, చెప్పులు వేసుకోవాలి, బయటికి వెళ్ళాలి అని చూపించడం కోసం అది జస్ట్ ఒక సీన్కి నెక్స్ట్ సీన్కి ట్రాన్సిషన్ లాగా పెట్టాను. అండ్ ఈ ఫ్రేమ్స్ అన్నారు దానిలో నాది కొంత క్రెడిట్ ఉన్నా, మ్యాక్సిమం క్రెడిట్ ఎంవి రఘు గారిది. ఆయన హీఈస్ ద సినిమాటోగ్రఫర్. సిరివెన్నెల, స్వాతిముత్యం, అన్వేషణ, సితార, కళ్ళు పెద్ద ఆయన. సో ఆయనకి అయితే ఆయనకి నాకేమీ పరిచయం లేదు. ఒకరోజు ఆయనకు ఫోన్ చేసి అంటే మాధవపేట్ సురేష్ గారు పరిచయం, ఆయన అన్నారు అంటే ఆయన నచ్చితే చేస్తారు లేక నచ్చకపోతే చేయరు, నువ్వు టైం అడుగు, గంట టైం అడిగి మీరు చెప్పండి అండి, నేను ఆయనకి అయ్యా నాకు ఒక గంట టైం కావాలి, నేను స్క్రీన్ ప్లే చదువుతాను అంటే ఓపికగా విని ఒక 5 నిమిషాలు ఏం మాట్లాడలా, ఫోన్లో నేను హలో హలో అంటే మాట్లాడలా, నాకు తిడతారేమో అయిన తర్వాత 5 మినిట్స్ అయ్యాక చెప్పారు అనమాట, మళ్ళీ నన్ను నా సితార అన్వేషణ రోజులకు తీసుకెళ్ళారు పని మీరు, రెమ్యూనరేషన్ గురించి వీటి గురించి మర్చిపోండి, ఎందుకంటే మీ సినిమా బడ్జెట్ అంతా నా ఫస్ట్ డే రెమ్యూనరేషన్గా అవుతుంది, నాకు అక్కర్లేదు రెమ్యూనరేషన్ ఏం అక్కర్లేదు, తర్వాత చూసుకుందాం, బట్ ఈ సబ్జెక్ట్ నేనే చేయాలి, మీరు ఇండియా ఎప్పుడు వస్తున్నారో చెప్పండి, నేనే చేస్తాను. సో దట్ వాస్ ద కమిట్మెంట్ ఫ్రమ్ ఎంవి రఘు గారు. సో ఆయన హీ హెల్ప్ మీ అలాట్ ఫ్రేమింగ్లోను వాటిలోను కూడా. సినిమాలో ఒక్క పాటే ఉంది కానీ ఆ పాట చాలా అద్భుతంగా చేశాను, అందులో నాకు ఒకటే నచ్చలేదండి, పెళ్లి కొడుకే నచ్చలేదు.
ఎగ్జాక్ట్. ఇది ఇది కాన్షియస్గా కావాలని చేసింది. ఎందుకో చెప్తా, ఒకటేంటంటే సీక్రెట్లు చెప్తాను. ఏంటంటే ఆ పెళ్లి కొడుకు ఈ సినిమా మొత్తానికి సౌండ్ ఇంజనీర్ అంటే మాకు డబ్బింగ్ చేసే టైము లేదు, బడ్జెట్ లేదు. సో నేను ఇక్కడి నుంచి వెళ్లే ముందే ఏం చెప్పాను, అంతా లైవ్ సౌండ్ అండి, సింక్ సౌండ్. వాళ్ళు అక్కడ ఏ డైలాగ్ చెప్పారో అదే ఫైనల్గా వచ్చింది. దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ద స్టూడియో. ఎందుకంటే మళ్ళీ ఈ పెద్దవాళ్ళందరూ ఆర్టిస్టులు, వాళ్ళు మళ్ళీ ఇంకో వాడిని స్టూడియోకి రమ్మంటే వాళ్ళు హైదరాబాద్లో హోటల్ ఇవ్వాలి, వాళ్ళకి టైం దొరకాలి, తలసిట్ దొరకాలి, రావాలి, ఇవన్నీ కుదరవు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి లేబుల్ మైక్స్ నువ్వు ఎక్కడ పెడతావు పెట్టుకో, నీకు ఎంత అవుతుందో ముందే చెప్పు, నేను బడ్జెట్లో వేసుకుంటాను. అందుకని అక్కడికి వచ్చాక నాకు సర్ప్రైజ్ ఏమి ఉండకూడదు. నేను అన్న అన్నీ చేస్తా అన్న ఒక్కటే కోరిక అన్నాడు, ఏంటంటే నేను బల్లకీలో ఎక్కాలి. అయితే అప్పుడు నేను ఆలోచించాను, మనకి అంటే బాబు సినిమాల్లో చూసినా వీటిలో చూసినా ముఖ్యం పెళ్లి కూతురు, పెళ్లి కూతురు చక్కగా ఉన్నాయి. అప్పుడు వాడి మీద బాధ్యత పెట్టా, ఎందుకంటే వాడు ఇండస్ట్రీలో ఈజ్ అ బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు. అయితే అతనికి జూనియర్ ఆర్టిస్టులు పరిచయం ఉన్నారు, పెళ్లి కూతురు నువ్వు తెచ్చుకో చెప్పాను. బట్ నాకు నచ్చాలి, నువ్వు ఫోటోలు పంపించావు, 8 ఫోటోలు పంపించాడు నాకు. నాకు మెయిన్ ఉంటే కళ్ళు, ఆ ఫ్రేమ్ పెట్టినప్పుడు కళ్ళు అచ్చం బాబు గారి బొమ్మలా కనిపించాలి అమ్మాయి. అంటే 8 ఫోటోలు పంపించాడు, అవలా 9 ఫోటో పంపించాము అన్న, ఈ అమ్మాయిలో బాగుంది, మీ ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఇంక బట్టలు కొనుక్కోండి అని చెప్పాను. అయితే వాడు ఎంత కమిటెడ్ అంటే, వాళ్ళ అమ్మవాడికి ఆల్రెడీ మంచి సల్వార్ కమీజ్ కుట్టించి పెట్టిందట, వీడి సినిమాలో పెళ్లి కొడుకు వేస్తున్నాడని. సో అందుకని అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొక చిన్న సీక్రెట్ ఏంటంటే, మీరు సిరిసిరి మువ్వలో అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ పాట చూస్తే ఒక పక్కన జయప్రద ఉంటుంది, పెళ్లి కొడుకుని చూడండి ఎలా ఉంటాడు. అంటే ఫోకస్ అంతా మనకి ఇటు ఉండాలి, అక్కడ ఎవరో ఒక అబ్బాయి కూర్చుంటే చాలు. సో అందుకని నేను అవన్నీ ఆలోచించి వాడి వాడి కూడా చెప్పాను, ఒరే మిస్ మ్యాచ్ అవుతుంది, బట్ నువ్వు అడిగావు కాబట్టి నువ్వు కూర్చోబెడుతున్నా కుర్రాడు ఇంకా పెళ్లి కాదు. 21 బట్ చాలా కమిటెడ్గా మంచి, నాకంటే నాకెవరు తెలియదు కదా అక్కడ ఈ టెక్నికల్ టీమ్ నందండి వెనకాల ఈ లైట్ బాయ్స్ని, ఎక్కువ లైటింగ్ వాళ్ళే 3-4 లైట్లు, ఈ లేబుల్ మైక్స్ పెట్టడం కానీ చాలా చక్కగా చేశాడు. అండ్ మనం విన్న సైకిల్ సౌండ్ అవన్నీ కూడా వెనకాల ఒక 64 ట్రాక్స్ తెచ్చి మిక్స్ చేశాడు బాబు, చాలా కష్టపడ్డాడు. అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది సౌండ్ అన్ని చోట్ల కూడా. సో బాగా చేశాడు. అండ్ ఇంకొకళ్ళు ఎవరో అడిగారంటే, మన మీరు అన్నారు కదా ఇందాకనంటే అంత డీటెయిల్స్కి ఇచ్చారని, మా అంటే మన ఎల్బి గారు ఎక్కిన సైకిల్ 80 పాతండి, వాళ్ళ కొడుకు ఎక్కిన సైకిల్ 40 అండ్ మారుతిరావు గారి ఫ్రేమ్ ఉంది కదా ఫోటో ఫ్రేమ్, అది ఎవరింట్లోకి వెళ్ళి ఒక 86 క్రితం ఉన్నటువంటి ఫ్రేమ్ పట్టుకొచ్చాం, దాంట్లో పెడితే అసలు కనపట్లే ఫోటో, అందుకని దాన్ని కొంచెం క్లీన్ చేసి దాంట్లో పెట్టామన్నమాట, న్యాచురల్ ఇది కావాలి. అండ్ ఆ దోశల పిండి ఆ వెనకాల పోయి అప్పుడు కూడా అంతేంటి, ఆ కుర్రాడు చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. అయితే వాడు పొద్దున పొడి షూటింగ్ కదా, వాడు ఆకలి మీద ఉన్నాడు, ఆవిడ వేస్తుంది వీడు షార్ట్ అయిన లోపల తినేస్తున్నాడు దోశ, పిండి అయిపోతుంది నువ్వు అన్ని దోశలు తినేస్తా అని చెప్పి వాడు నాపి, సో నువ్వు మెల్లిగా తిని ఇంక 2 దోశలు ఆయనకి ఇవ్వాలి ఎల్బి శ్రీరామ్ గారికి. సో ఇలాంటివన్నీ చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ. గోపంలో వాడు వేస్తున్నాడు, వాడు వేయమంటాడు వాళ్ళు ఆగుతుందని ఆవిడ అందనమాట, నువ్వు తినేకరా బాబు ఇంకా 2 దోశలు ఆయనకి వెయ్యాలి. సో అదంతా ఆ న్యాచురల్ థింగ్ కోసం సో చేసిన ప్రయత్నం. ఇంకా ఎవరైనా చెప్పండి. పని గారు, నేను చాలా సంవత్సరాల తర్వాత చూసిన ఒక అద్భుతమైన సినిమా ఇది. ఇది 2 కోణాల్లో మీరు తీసుకున్నారు. ఒకటి ఏంటంటే ఒక యజమానికి ఒక సేవకుడుతున్న అనుబంధాన్ని అతన్ని తండ్రి కన్నా ఎక్కువగా భావించి అతను ఎంతో ప్రేమ ఆప్యాయత అదే స్థాయిలో ఉన్న గౌరవం అన్నీ కలిపి ఒక వైపు తీసుకెళ్ళారు. అలాగే ఒక పల్లకి తన కుల వృత్తికి తను ఎన్నో 100 జంటల్ని పల్లకీలో ఎక్కించి ఆ పల్లకి అర్థం కూడా చెప్తాను కదా, అది కూడా జీవితం ఒడిదిరుతుందని ఒక సమానంగా చూడాలి అని, అదొకటి కొత్త విషయం అని ఇంతవరకు తెలుసుకోలేదు. అదే ఆ పెళ్లి కూతురు నుండిట ఉన్న బొట్టుని ఆకాశంలో ఉన్న దాంతో పోల్చడం అనేది ఒక ఊహాతీతమైన ఆ భక్తి భావన ఆ రెండు కలిసి చివరికి మీరు ఆ రెండింటినీ కలిపి ఆ యజమాని కుటుంబ పక్కనే అతను శ్వాస వదలడం అనేది ఇంకా అందుకన్నా బహుశా ఎవరు చేయలేదు అనిపించింది. థ్యాంక్ యూ.
వరకాల ప్రశ్న ఏమన్నా ఒకే రోజు ఇవాళ అదే చేసాం మనకి వెళ్ళి మనం బ్యాటింగ్ వచ్చాం అయ్యో చాలా సార్ నాశనం వచ్చిందండి సార్ చూసాం అంత నచ్చిందండి నాకు ఈ సినిమా ఇవాళ అయితే అటువంటి టైంలో అటువంటి పరిస్థితుల్లో వెన్నెముకలో బలం ఉన్న వాళ్ళే ఇటువంటి థ్యాంక్ యూ అంటే అంతా మా ప్రొడ్యూసర్ ఇచ్చిన ధైర్యం ఉండి ఆయన చెప్పి ఆయన నాది ఒకటే బాడీలో అనిపించింది ఆయన ఏమో నాకు పైసలు వద్దన్నాడు నేను పైసలు రావని ముందే చెప్పాను చెప్తే ఒక మంచి సినిమా తీయండి ఎందుకంటే ఆయనకు కూడా ఈ లుక్స్ లైక్ స్టార్ట్ చాలా ఇదిగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు బట్ ఆయనకి సినిమాలకు వెళ్ళాలని వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు కోరికట సో ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన ఐటీలో ఇప్పుడు పెద్ద కంపెనీ పెట్టి ఈజ్ బిగ్ షాట్ బట్ వాట్ ఈజ్ సేసిస్ ఇప్పుడు నేను ఎలాగో చేయలేనండి కనీసం మీరు మంచి సినిమా చేయండి మా అమ్మ చెప్తాను మేము మంచి సినిమా చేసామని చాలా కాలం తర్వాత థ్యాంక్ యూ డాక్టర్.